యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్ చూడండి. అర్జెంట్ గా రమ్మన్నారు. మీ చెల్లెలు సుభద్ర, ఆమె భర్త త్రినాథరావుకు సంబంధించిన ప్రాపర్టీ విషయం గురించి చాలా ఏళ్ల క్రితం మనం మాట్లాడుకున్నాం. ఆ విషయం గురించి మళ్లీ మాట్లాడదామని పిలిపించాను. ఏదైనా శుభవార్త? 10 రోజుల్లో ఫైనల్ హియరింగ్ వస్తుంది. ఇప్పుడు ఆ 5 ఎకరాల ల్యాండ్ సుమారు 5 కోట్ల వరకు మార్కెట్ రేట్ నడుస్తుంది. గొడవల్లో ఉన్న ఆ ప్రాపర్టీ 99% మనకి ఫేవర్ అవుతుంది. కోర్టు కేసును కొట్టేస్తుంది. గుడ్ న్యూస్ చెప్పారు లాయర్ గారు. మీరు ఒక పని చేయాలి. చెప్పండి. చెల్లెలు కూతుర్లు ఇద్దరున్నారని, పెద్దమ్మాయి పేరు సుజాత అని మీరు చెప్పారు. 2 అమ్మాయి వివరాలు ఇంకా చెప్పలేదు. ఆ 2 అమ్మాయి ఎవరో ఇప్పటికైనా మీకు తెలిసిందా? సిటీలోనే ఉందని తెలిసింది, కానీ పేరు వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. అయితే ప్రజెంట్ మీ ముందున్న టాస్క్ ఏంటంటే, వీలైనంత త్వరగా 2 మేనకోడల గురించి తెలుసుకుని 2 అమ్మాయిల చేత ఈ డాక్యుమెంట్స్ మీద సంతకం. సుజాత వాళ్ళకి ఊహించిన అదృష్టం ఇది. లాయర్ గారు ఇంత మంచి న్యూస్ చెప్తారని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. సంతకాలు చేయడానికి కానీ తన చెల్లెల గురించి చెప్పడానికి కానీ సుజాత ఒప్పుకుంటుందా? ప్రయత్నం చేద్దాం. పద. సరే. సుజాత వాళ్ళ మేనమావలు చేతిలో ఏవో పేపర్స్ పట్టుకుని వచ్చారంటే ఇంపార్టెంట్ మ్యాటర్ అయ్యి ఉంటుంది. ఏంటిలా వచ్చారు? వీటి గురించి మాట్లాడదామని వచ్చామమ్మా. ఇవి 5 కోట్లు విలువ చేసే 5 ఎకరాల స్థలానికి సంబంధించిన కేస్ డాక్యుమెంట్స్ అమ్మా. అయితే నాకెందుకు చెప్తున్నారు? ఇది మీ అమ్మా నాన్నలకు సంబంధించిన ప్రాపర్టీ. వీటి మీద నువ్వు నీ చెల్లెలు సంతకాలు చేసిస్తే కేసు గెలుస్తామమ్మా. ఆస్తంతా నీకు నీ చెల్లెలకి దక్కుతుంది. 5 కోట్ల! ఎన్ని సున్నాలుంటాయో కూడా నాకు తెలీదు. లాయర్ గారు మమ్మల్ని పిలిచి విషయాలన్నీ వివరంగా చెప్పారు. నువ్వు సంతకం చేసి నీ చెల్లెల చేత కూడా సంతకం చేయించు. ఎలా కనపడుతున్నాను మీ కంటికి? మీరు ఎంతో కాలంగా నా చెల్లెల గురించి తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. నేను చెప్పడం లేదని ఇలాంటి తప్పుడు పేపర్స్ని పట్టుకొని వచ్చి నాటకాలు ఆడుతున్నారా? లేదమ్మా, మేం చెప్పేది నిజం. అబద్ధం! మేము నిత్యం కొలిచే అన్నపూర్ణాదేవి పైన ప్రమాణం చేసి చెప్తున్నా. బాగా ఆలోచించమ్మా. ఆలోచించాను. నడమంత్రపు సిరిలు మాకేం వద్దు. మా బతుకులు ఇలా సాగిపోనివ్వండి.
అదృష్టవంతుణ్ణి చెడగొట్టలేరు, దరిద్రుణ్ణి బాగు చేయలేరు అంటే ఇదేనేమో. ఆర్థికంగా నీకు చాలా ఉపయోగపడుతుంది, పాప భవిష్యత్తుకి పనికొస్తుంది. ప్రాధేయపడి అడుగుతున్నావు, అర్థం చేసుకో. చెల్లెలి గురించి సాధారణంగా ఎవరైనా చెప్పుకుంటారు, నువ్వు చెప్పడం లేదంటే దాని వెనక ఏదో నిజం దాగుందని అర్థమవుతోంది. చేతికొచ్చిన దాన్ని ఎందుకు కాదనుకుంటున్నావో నాకు అర్థం కావడం లేదు. నీ చెల్లెలు గురించి చెప్పమ్మా. నా చెల్లెలు బ్రతికి ఇప్పుడు బాగానే ఉంది, దానికేం అవసరం లేదు. ఇష్టం లేని పనిని నాతో చేయించాలని చూడకండి, ఇక మీరు బయలుదేరండి. బాగా ఆలోచించి నిర్ణయం తీసుకోమ్మా. ఇవి తీసుకెళ్ళండి. అవి బరువు తగ్గించేవే గాని బరువేం కాదమ్మా. సార్ 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 బాగున్నారా? మొత్తం విన్నాను సుజాత చెల్లెల గురించి. నేను ఎంత చెప్పినా మీరు వినడం లేదు. మరొకసారి మా కథ క్లియర్గా చెప్తాను, వినండి. జీవితంలో నీ అబద్ధాలను మేము నమ్మం. ఆగండి సార్ 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 సార్. అమ్మా సార్, నేను తాగుబోతునే గాని సత్యహరిశ్చంద్రుడు కోవకి చెందినవాణ్ణి సార్. నా మాట వినండి సార్. జనాలు నిజాలు నమ్మడం మానేశారు. ఛా, నేను అవని గురించి చెప్తే ఇంతకాలం ఇంట్లోనే ఉంచి ఎందుకు అబద్ధం చెప్పావని నిలదీస్తారు. అప్పుడు నిజాలన్నీ బయటపడాల్సి వస్తుంది. విన్నాను, అంతా విన్నాను. ఒకట రెండా 5 కోట్ల ఆస్తి ఏకంగా నేను భారీ పెట్టుకోవచ్చు. ఒకప్పుడు సురేంద్ర గారు 5 లక్షలు ఇస్తానంటే పోగొట్టావు, ఇప్పుడు 5 కోట్లు పోగొడుతున్నావు. ఆ దేవుడిచ్చే అవకాశాన్ని ఎందుకు చెడగొడతావు సుజాత? నాకు డబ్బు కంటే నా చెల్లెలి జీవితం చెడిపోకుండా ఉండడమే నాకు అవసరం. ఇప్పుడు నువ్వు సంతకాలు పెట్టకపోవచ్చు, రేపు నీ చెల్లెలి చేత సంతకాలు పెట్టించకపోవచ్చు, గాని రేపు నీ మనసు మారి సంతకం పెట్టించావంటే నీ చెల్లెలి గురించి లోకానికి తెలిసిపోతుంది కదా. అప్పుడు ఏం చేస్తావో చూస్తాను. అయ్యయ్యో, 5 కోట్లు! నేను అవనికి మంచి సంబంధం చూశాను. అతని పేరు వికాస్. నువ్వు వికాస్ ని పెళ్లి చేసుకోవాల్సిందే. మీ బర్త్డే ఫంక్షన్ లో నిహారిక నన్ను ఎలా ఇరికించేసిందో చూసారా? ఒక్కొక్కరు ఆ సంబంధం గురించి సపోర్ట్ చేస్తూ ఎలా మాట్లాడారో విన్నారు కదా. ఇప్పుడు నేనేం చేయాలి? అందరి సంగతి అటుంచితే అత్తయ్య వికాస్ తో నా పెళ్లి చేయాలని సిద్ధమైపోయారు. అత్తయ్య మరోసారి నా ముందుకొచ్చి వికాస్ విషయంలో నీ నిర్ణయం ఏంటని గట్టిగా అడిగితే నేనేం చెప్పగలను? ఇంక నువ్వేం చెప్పలేవని నిన్ను
ఇది ఈ భయమే నీ దగ్గర నేను చూడాలనుకున్నాను. విర్రవీగావు కదా, ఇంకా ఏం చేయగలవో చూస్తాను. కంగారు పడకవని, వాళ్ళు అనుకున్నంత మాత్రాన అన్ని అయిపోతాయా ఏంటి? అవుతున్నాయి కదండి. అయినా మీరు ఏ ధైర్యంతో ఇలా ఉన్నారు నాకు అర్థం కావడం లేదు. పరిస్థితి మనం ఊహించినంత దూరం వెళ్తే అప్పుడు మనం చేయగలిగేది ఒక్కటే, తాళిని తీసి చూపించడం. నేను కట్టానని చెప్పడం, అంతకు మించి మనం చేయగలిగేది ఇంకేం లేదు. అదే అదే నా ధైర్యం అంతే. తాళి చూపించినంత మాత్రాన ఎలా నమ్ముతారు? నిహారిక లావణ్య లాంటి వాళ్ళు ఈ తాళిని నిన్నో మొన్నో కట్టుంటాడు అని అత్తయ్యని నమ్మిస్తే? నిహారికతో ఎప్పుడో నిశ్చితార్థం అయ్యింది కదా, ఎందుకు అవనికి తాళి కట్టవని అత్తయ్య వాళ్ళు అడిగితే ఏం చేయగలం? వాలిడ్ పాయింట్ అవని. రేపు మీరు తాళిని చూపించుకునే పరిస్థితి వస్తే నేను ఈ పాయింట్ని రేజ్ చేస్తాను. మన మాటల్ని నమ్మరండి. కొన్ని నెలల క్రితమే కట్టానని చెప్తాను, వినకపోతే మన మ్యారేజ్ సర్టిఫికేట్ని చూపిస్తాను. నా దగ్గర భద్రంగా దాచిపెట్టిన మన మ్యారేజ్ సర్టిఫికేట్ని తీసి చూపించానంటే అందులో మన పెళ్ళైన డేట్ ఉంటుంది. ఆ ఎవిడెన్స్ చాలు కదవని. అప్పుడు అందరి నోళ్లు మూత పడతాయి, ఎవరు మనల్ని క్వశ్చన్ చేయలేరు. ఆ సర్టిఫికేట్ గురించి ఎంక్వైరీ చేసినా, లీగల్గా ప్రొసీడ్ అయినా మన వైపు నుంచి ఎలాంటి రాంగ్ ఉండదు. తాళి నిన్నో మొన్నో కట్టింది కాదు, సర్టిఫికేట్లో ఉన్న డేట్ నాడే కట్టినట్టు తెలుస్తుంది. అవని, మనల్ని మనం ప్రొటెక్ట్ చేసుకోవడానికి మన దగ్గరున్న అల్టిమేట్ వెపన్ అదే అవని. అందుకే నువ్వు కంగారు పడద్దని అంటున్నాను, నేను ధైర్యంగా ఉంటున్నాను. ఇది నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అవని మెడలోంచి తాళ్ళు తెంచేద్దామని ప్రయత్నం చేశాను, తాళ్ళు తెంచినంత మాత్రాన ఒరిగేదం ఉండదు. ఆ మ్యారేజ్ సర్టిఫికేట్ వాళ్ళ దగ్గర ఉండకుండా చెయ్యాలి. ఇంట్రా, ఇది యాపిల్ అనుకున్నావా మటన్ అనుకున్నావా? కైమా కొట్టినట్టు కొడుతున్నా. ఎందుకో అక్క, ఒక్కోసారి చిన్న చిన్న వాటి మీద ప్రతాపం చూపించాలనిపిస్తుంది. నీ ప్రతాపాలు ఇలాంటి వాటి మీద మాత్రమే చూపించు, బయట ఎక్కడా చూపించకు. నిహారిక వేసిన ప్లాన్ ప్రకారం త్వరలో నీ పెళ్లి అవనితో అయిపోతుంది. అంతవరకు పిచ్చి పిచ్చి పనులు చేయకుండా జాగ్రత్తగా ఉండు. నిహారిక శ్రీకర్ల పెళ్లి ముహూర్తాలు ఫిక్స్ అయిపోయాయి కాబట్టి తొందరలోనే నిహారిక నీ పెళ్లికి కూడా ముహూర్తం పెట్టిస్తుంది. Yes. దానికోసమే వెయిటింగ్ అక్క. నీ గురించి ఏ రేంజ్ లో బిల్డప్ ఇచ్చామో చూసావు కదా, ఆ రేంజ్కి తగ్గట్టుగా ఉండు. బయటికి వెళ్లి చిల్లర వేషాలు వేయకు. నీ క్యారెక్టర్ గురించి వేదవతి వాళ్ళకి ఏమాత్రం లీక్ అయినా రెండు పెళ్లిళ్లకు గండాలు ఎదురవుతాయి. ష్యూర్ బావా, నా గురించి బయట ఎవ్వరికీ తెలియకుండా కేర్ఫుల్గా ఉంటాను. బట్ ఒక్క విషయంలో మాత్రం కొంచెం టెన్షన్గా ఉంది. ఏ విషయం రా? నేను యాక్సిడెంట్ చేశానని చెప్పానే, ఆ విషయం గురించి. ఎందుకు టెన్షన్ పడ్డాం? ఇప్పటి వరకు ఏ స్టేషన్ నుంచి మన ఇంటికి ఎంక్వైరీకి ఏ పోలీసు రాలేదు కదా. సో ఆ ఏరియాలో సీసీ కెమెరాస్ లేవని అర్థం. అయ్యుండొచ్చు, బట్ ఆ మనిషి నిన్న నాకెదురుపడింది.
నేను చాలా కూల్గా ఉంటాను. దగ్గర ఏ ఆధారం ఉన్నా చివరికి కలిసేది మీరు, ఒంటరిగా మిగిలేది నేను. అందుకే సర్టిఫికెట్ని మీకు దూరం చేసేస్తాను. సర్టిఫికెట్ ప్రకారం ఇద్దరి పెళ్లి చెన్నై పోలీస్ స్టేషన్లో జరిగినట్టు తెలుస్తుంది. స్టేషన్లో పెళ్లి చేసుకోవాల్సిన అవసరం ఎందుకు వచ్చిందో, ఆ రోజు ఏం జరిగిందో లాంటి వివరాలన్నీ సమయం చూసి తెలుసుకుంటాను. ఈ సర్టిఫికెట్ బయటపడితే లీగల్గా వాళ్లకే ఎక్కువ బలం ఉంటుంది, వాళ్ళ పెళ్లి చెల్లుతుంది, మా పెళ్లి జరగకుండా ఆగిపోతుంది. తమ బంధాన్ని ప్రొటెక్ట్ చేసే ఆయుధంగా దీని గురించి ఫీల్ అవుతున్నారు. ఇదే వాళ్ళ పాలిట శ్రీరామ రక్ష అని అనుకుంటున్నారు. ఈ మ్యారేజ్ సర్టిఫికెట్ వాళ్ళ దగ్గర ఉండకూడదు.